బాపు, కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల పక్షులు మన ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. కొంతమంది ఏమో వచ్చినా పర్వాలేదు మంచిదే అంటారు, కొంతమంది ఏమో అలా రాకూడదు మంచిది కాదు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంటారు. అంటే దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, రకరకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళకి. దీనిలో ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు అని దాని గురించి ఇళ్లలోకి రకరకాల పక్షులు కీటకాలు జంతువులు ఇవన్నీ వస్తూ పోతూ ఉండటం సర్వసాధారణం. అది ఇప్పుడు పల్లెటూళ్ళలో అయితే చాలా కామన్ ఇది. అయితే ఇప్పుడు పట్టణం కల్చర్లోకి వచ్చిన తర్వాత ఇవి బాగా తగ్గిపోయాయి. అయినా కూడా కొన్ని చోట్లలో ఇవి వస్తూనే ఉంటాయి. ప్రత్యేకించి పిచ్చుకలు పిట్టలు ఇవి ఉంటాయి, రకరకాల పిట్టలు ఉంటాయి. ఇవి ఇళ్లలోకి రావటం మంచిది కాదు ఇట్లా చెప్తారంటే ఏది వచ్చినా ఒక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొందరు మంచిది అంటారు, కొందరు మంచిది కాదంటారు. అయితే మంచిది అని చెప్పటానికి కొన్ని లాజిక్లు ఉంటాయి, మంచిది కాదు అని చెప్పటానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి. కానీ ఏదేమైనా కూడా మనకి చెప్పబడింది ఏమిటంటే ఏదైనా పక్షులు ఇంట్లోకి వచ్చినప్పుడు అవి ఏ పక్షులో దాన్ని బట్టి ఫలితం చెప్పటం జరిగింది. అన్ని పక్షులకే ఒకేలాంటి ఫలితం చెప్పలే. పక్షులు వస్తే మంచిది కాదు, పక్షులు వస్తే మంచిది అని ఎక్కడా చెప్పరు. ఏ పక్షి వస్తే మంచిది, ఏ పక్షి వస్తే మంచిది కాదు ఇట్లా చెప్తూ ఉంటారు. మనకు పిట్టలు ఉన్నాయి, పిట్టలు అంటే చిన్న చిన్న పిచ్చుకలు ఇట్లాంటివి. ఇవి ఏ రకమైన పిచ్చుకలు అయినా సరే మనకి ఇంట్లోకి వచ్చి వెళ్ళటం శుభశకునంగా చెప్పబడింది. అందులో కొన్ని పిచ్చుకలు మన ఇంటి లోపలికి వచ్చి గడ్డిపోసలు తీసుకొని వచ్చి చిన్న గూడు కట్టుకోవటం మొదలు పెడతాయి. ఇది శుభ సూచకంగా చెప్పబడింది. మీకు కూడా గృహయోగం ఉన్నట్టే అని దీని అర్థం. ఒక్కోసారి రెండేసి పిచ్చుకలు ఇంట్లోకి వచ్చి పోతూ ఉంటాయి. ఆ రెండు పిచ్చుకలు జంట పిచ్చుకలు రావటం వల్ల కూడా శుభశకునంగా చెప్పబడింది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి వివాహము కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహ యోగం కలిగినట్టే, వివాహం అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సంతాన యోగం కలిగినట్టే. ఇది దీని యొక్క మంచి ఫలితంగా చెప్పబడింది. అలాగే అన్ని పిట్టలు రావటం మంచి ఫలితం ఇస్తుందని కాదు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కాకులు నింది పక్షులు మనకి చెప్పేస్తారు. కాకులు అంటేనే కొంచెం అసహ్యకరమైన పక్షులు అనే ఒక భావన ఉంది. కానీ కాకిని పితృదేవతలతో పోలుస్తారు. కాకి పితృదేవతలు కాకి రూపంలో వచ్చి మనకి సహాయం చేయటం అన్నమాట. మన ఇంట్లోకి కాకి వచ్చి పోయింది అంటే దాని అర్థం పితృదేవతలు ఏదో మనకి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారని. అదే మనం ఎక్కడికైనా వెళ్తున్నాం, ఆ రోజు మనకి మంచి జరగటం లేదు, ఒక యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకేదైనా ఒక దుర్ఘటన జరిగే అవకాశం ఉందనుకోండి, ఆ బయటికి ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నప్పుడే ఏదైనా కాకి వచ్చి కాళ్ళతో తన్నేసి పోతుంది. పితృదేవతలు హెచ్చరిస్తున్నారు, నువ్వు వెళ్ళకు ఈరోజు, నీ గండం గడుస్తుంది, ప్రమాదం జరగవలసిన ప్రమాదము జరిగి దానివల్ల బాధపడి గండం గట్టెక్కటం ఒకటి, ఆ ప్రమాదం బారిన పడి మొత్తము కోల్పోవటం ఒకటి, వెళ్ళవలసిన గండము ఉన్న దగ్గరికి వెళ్ళకపోవటం వల్ల గండం గడిచిపోతుంది, ఆ సమయం గడిచిపోతుంది. కాబట్టి ఇంకా మళ్ళీ ఆపద కలిగించే విషయం జరగదు. ఇప్పటికీ గండం గట్టెక్కితే చాలు అంటారు కదా, అట్లా నువ్వు వెళ్తున్నావు నీకు అక్కడ గండం ఉంది దాని నుంచి తప్పించుకోమని చెప్పటం. కాకి వచ్చి కాళ్ళతో తల మీద కొట్టేసిపోతే అప్పుడు వెళ్ళకూడదన్నమాట. ఇది మనకు శకున శాస్త్రంలో కూడా ఉంది. ఇంకా కొన్ని గుడ్ల గూప ఉంది, అది ఇంట్లోకి వచ్చి వెళ్ళినప్పుడు కొంతమంది అది మంచిది కాదండి, ఎందుకంటే అది చెప్పే గుడ్ల గూప అంటే క్రూర జంతువు, అంటే క్రూర పక్షి. పక్షులన్నీ క్రూరమైనవేనండి, అన్నీ పురుగు పుట్రా తినేస్తూనే ఉంటాయి. అందులో సాత్వికమైన పక్షులు ఎక్కడా కనపడవు మనకి. పావురాలు ఉన్నాయి, అవి గింజలు తింటాయి, పురుగుల్ని కూడా తింటాయి. ఏదైనా ప్రతిపక్షి పురుగుల్ని తింటుంది, ఎందుకంటే వాటి ఆవాసమే చెట్ల మీద. చెట్ల మీద వచ్చే చిన్న చిన్న పురుగులన్నీ వీటికి ఆహారం. గుడ్లగూబ ఇంట్లోకి వచ్చిపోతే చెడ్డదంటారు, అట్లా కాదు. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. ఎప్పుడైతే అది ఇంట్లోకి వచ్చి వెళ్ళిందో లక్ష్మీ ఆహ్వానం అన్నమాట, లక్ష్మీ ఇంట్లోకి వచ్చింది అని దాని అర్థం. కాబట్టి దీన్ని చెడ్డగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇంకా ఊళ్ళల్లో అక్కడిక్కడ చూస్తుంటాం. ఒకవేళ పాము ఇంట్లోకి రావటం, మనం వెళ్ళగొడితే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆ ఇంట్లోకి రావటం ఏదైతే ఉంటుందో అది మనిషిలో యొక్క మానసిక స్థితిని మీద చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే మానసికంగా కొంచెం కృంగిపోవటం ఇట్లా అవుతుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఈ జరులు తేళ్ళు వస్తూ ఉంటాయి, ఇది మంచిది కాదు. వీటి వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. సో వచ్చినాయి, అన్నీ మంచివి కాదు, అన్నీ చెడ్డవి కాదు. దేనికి సంబంధించిన శాస్త్రం దానికి ఉంది, దేనికి సంబంధించిన ఫలితాలు దానికి ఉంటాయి.